4 గంటల 30 నిమిషాలకు నమస్తే, వెల్కమ్ టు డాక్టర్స్ టైం. చిన్నపిల్లల్లో మూత్రకోశ సమస్యలకు రోబోటిక్ విధానంలో శస్త్రచికిత్సల గురించి మనకు వివరించేందుకు సిటిజన్ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ మల్లికార్జున రెడ్డి గారు ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం సార్. అసలు చిన్నపిల్లల్లో మూత్ర సంబంధిత సమస్యలను ఎలా గుర్తించాలి? చాలా ఇంపార్టెంట్ ఇష్యూ అమ్మా. ఎందుకంటే చిన్నపిల్లల్లో మూత్ర సంబంధిత సమస్యలు మనం త్వరగా గుర్తించకపోతే వీళ్ళు పెద్ద పెరిగి రేపు కిడ్నీ దెబ్బతినే అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ప్రస్తుత పరిజ్ఞానంలో ఏంటంటే ప్రతి ఒక్క శిశువు గర్భంలో ఉన్నప్పుడు మనకి జనరల్గా అల్ట్రాసౌండ్ అనేది చేస్తాం. 90% ఆఫ్ ఈ ప్రాబ్లమ్స్ మనం అల్ట్రాసౌండ్లో గుర్తించవచ్చు. అది కాకుండా ఇటువంటి పిల్లలకి ఒక కిడ్నీ ప్రాబ్లం ఉన్నా లేదన్నా రెండు కిడ్నీలు కొంతవరకు ప్రాబ్లం ఉన్నా చాలా మటుకు ఈ బిడ్డలు నార్మల్గా పుడతారు. పుట్టి వాళ్ళని ఒకవేళ అవసరం ఉంటే వాటిని సరిచేసి నార్మల్గా ఎదిగే అవకాశం ఉంటుంది. జనరల్ అపోహ ఏంటంటే కిడ్నీ ఏదైనా ప్రాబ్లం ఉంటే అబార్షన్ చేయించేద్దాం అనేది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇది ఎంత తెలుసుకునేటప్పటికి ఆల్మోస్ట్ 20 వారాలు వస్తుందన్నమాట. సో 7 నెలల బిడ్డ ఉంటారు. అటువంటి టైంలో అబార్షన్ చేయించడం అనేది తల్లికి చాలా రిస్క్తో కూడింది. సో ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీలో తల్లి ఈజ్ ఎ వెరీ ప్రెషియస్ లేడీ, కాబట్టి వాళ్ళ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్గా చూసుకోవాలి. కాబట్టి 95% ఆఫ్ ఈ పిల్లలు దే విల్ వాళ్ళని సరి చేసుకోవచ్చు వాళ్ళు పుట్టిన తర్వాత. కాబట్టి తొందరపడి అబార్షన్స్ అనేది చేయకూడదు. సో ముందే మనము వాళ్ళకి ఎటువంటి సమస్యలు లేనప్పుడే గుర్తించే అవకాశాలు ఈ రోజున ఉన్నాయి. రెండవది, పుట్టిన తర్వాత మళ్ళీ ఒక 3 డేస్కో 4 డేస్కో అల్ట్రాసౌండ్ చేయటము, అవసరం ఉంటే మొదటి రోజే అల్ట్రాసౌండ్ చేయటము, ఆ కిడ్నీలు ఎలా ఉన్నాయనేది చూసుకుంటాం. కాబట్టి పిల్లలకి ఈ ప్రస్తుత పరిస్థితుల్లో ప్రాబ్లమ్స్ వచ్చేంత వరకు ఆగాల్సిన అవసరం లేదు. మనకు చాలా ఈజీగా అల్ట్రాసౌండ్ అనేది మనకి విరివిగా ఉండే ఇన్వెస్టిగేషను, చీప్గా దొరికే ఇన్వెస్టిగేషను, మనకి నీట్గా చాలా మటుకు దానికి ఎటువంటి ప్రాబ్లం అనేది స్క్రీన్ చేసుకొని చూసుకోవచ్చు. ఏదైనా ప్రాబ్లం ఉంటే దానికి ఏదైనా స్పెసిఫిక్ టెస్ట్ చేసుకొని చూడొచ్చు. మోస్ట్ కామన్ ఏంటంటే జలుబు దగ్గు లేకుండా జ్వరం రావటము అంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్, లేదా చిన్నపిల్లలు తెలియకుండా చెడ్డి తడిపేసుకుంటాము డే టైం కానీ నైట్ టైంలో కానీ. మూడోది ఎట్లన్నా నొప్పి రావటము, లేకపోతే ఎక్కడన్నా కొంచెం కడుపులో నొప్పి. జనరలీ కిడ్నీ సైడ్ నొప్పి చెప్పరు వాళ్ళు, వాళ్ళు కడుపులో మధ్యలో నొప్పి ఉంది అంటారు. సో ఇటువంటి వాళ్ళకి ఒకసారి అల్ట్రాసౌండ్ చేసుకుంటే మనకి జనరల్లీ ఏదైనా ప్రాబ్లం ఉందంటే మనకి తెలుస్తుంది. సో అల్ట్రాసౌండ్ ఒక చిన్న యూరిన్ టెస్ట్తో సరిపోతుంది మనం బేసిక్గా తెలుసుకుంటాకే. అది సార్, అసలు మూత్ర సమస్య అంటే ఏంటి, మూత్రపిండ సమస్యలు అంటే ఏంటి? ఇది వినడానికి కామన్గా ఉంటుంది, కానీ దాని పెయిన్ అనేది ఎలా ఉంటుంది అనేది క్లారిటీ ఉండే సార్, దీని గురించి వివరిస్తారు? యూ హావ్ ఆస్క్డ్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్. ఆ ఇష్యూలో మూత్రపిండ సమస్యలు మూత్ర సమస్యల్లాగా మనకి బయటకు వస్తాయి. సో మూత్రపిండ సమస్యల్లో 2-3 రకాలు ఉంటాయి. ఒకటి, మూత్రపిండంలో వాపు రావటం. వాపు ఎందుకు వస్తుంది? ఎప్పుడైనా కూడా మూత్రపిండం నుంచి మూత్రాశయానికి బ్లాడర్కి కనెక్ట్ చేసే యూరిటర్ అనే సన్న ట్యూబ్ ఉంటుంది మనకి, ఆ ట్యూబ్ అడ్డుపడితే వాపు రావచ్చు. లేదా మామూలుగా ఎవరైనా యూరిన్ పోసేటప్పుడు ఆ యూరిన్ కిడ్నీలోకి వెళ్లకుండా అక్కడ ఒక చిన్న వాల్వ్ ఉంటుంది అట్లా ఆపేసేటట్టు, ఆ వాల్వ్ ఏదైనా డెఫిషియెంట్ ఉంటే యూరిన్ పైకి వెళ్ళి కిడ్నీ వాపు రావచ్చు. సో మూత్రపిండంలో వాపు అనేది ఈ వీటి మూలంగా రావచ్చు. బట్ ఈ సమస్య ఎలా బయటపడుతుంది? యూరిన్ పైకి వెళ్తూ ఉందంటే ఇన్ఫెక్షన్ ద్వారా బయటపడుతుంది. ఇదే మనకి అడ్డుపడుతుంది అనుకోండి, నొప్పి ద్వారా బయటపడుతుంది. లేదా ఇటు పక్కన కొంచెం బాగా ఉబ్బినట్టు, బాగా పెద్దగా కిడ్నీ పెద్దదైతే ఉబ్బినట్టు తెలిసి అట్లా బయటపడుతుంది. ఒక్కొక్కసారి చిన్నపిల్లల్లో కూడా కిడ్నీలో క్యాన్సర్స్ వస్తాయి, గడ్డలు వస్తాయి. అవి ఏంటంటే యూరిన్లో బ్లడ్ రావటము, లేకపోతే పిల్లలకి స్నానం చేయించేటప్పుడు చేతికి ఏదైనా అబ్నార్మల్గా తగలటము. కాబట్టి తల్లులు ఎప్పుడు స్నానం చేయించేటప్పుడు మామూలుగా కొంచెం అలా అలా తడిని చూడాలి, ఏదన్నా చేతికి తగులుతుందా అబ్నార్మల్గా లేదా అని. సో దట్లా మనము వాటిని చేయొచ్చు. రెండోది, మూత్రాశయ సమస్యలు ఉన్నప్పుడు జనరలీ అది యూరిన్లో అంటే తెలియకుండా రావటము,
లేకపోతే నడుస్తుంటే కొంచెం కారిపోవటము, రాత్రి యూరిన్ పోసేయటము తెలియకుండా, ఈ రకంగా అవి బయటపడతాయి. ఇంకొకటి ఏంటంటే, మూత్రాశయ సమస్యలకి ఒక మేజర్ కారణం ఏంటంటే స్పైనల్ ప్రాబ్లమ్స్, అంటే నరాల ప్రాబ్లం. చాలామంది పిల్లలు వీపు మీద ఒక చిన్న గడ్డతోటి పుడతారు. ఇదేంటి అంటే స్పైనల్ కార్డ్ అనేది కొంచెం బయటకు వస్తుంది లోపల కవరింగ్స్ లేకోకుండా. అటువంటప్పుడు ఆ ఏరియా దెబ్బతిని మూత్రాశయము అది ఎక్కువ ప్రెషర్తో రావటమో లేకపోతే ప్రెషర్స్ లేకుండా ఉండటమో జరిగి దాంతో కిడ్నీ ప్రాబ్లమ్స్ రావటము, తర్వాత యూరిన్ తెలియకుండా రావటం ఉంటుంది. సో ఈ జనరలీ ఇవి రెండు ఇంటర్లింక్డ్. కానీ ఒక్కసారి మనం తెలుసుకోవాల్సిందంటే దానికి కారణం ఏంటి అనేది తెలుసుకోకుండా మనం ట్రీట్ చేయకూడదు. డాక్టర్ గారు, అలాగే ఈ మధ్య మూత్రపిండ సమస్యలకి పూర్తి రోబోటిక్ అండ్ లాప్రోస్కోపీ సర్జరీల గురించి బాగా వింటున్నాం, అసలు దాని గురించి వివరిస్తారా? అంటే ఇదివరకు చిన్నపిల్లల్లో కిడ్నీ ప్రాబ్లం ఉంది అంటే మామూలుగా ఓపెన్ ఆపరేషన్ చేసి దాన్ని సరి చేసేవాళ్ళం. ఏదైనా కూడా కిడ్నీ సరి అవటం అనేది ఇంపార్టెంట్. ఓపెన్ ఆపరేషన్ చేయటం తప్పు అనే మాట ఎప్పుడూ అనుకోము. కానీ ప్రస్తుతం మన అడ్వాన్స్మెంట్స్తో ఏంటంటే లాప్రోస్కోపీ కానీ రోబోటిక్ కానీ చేస్తే కుట్లు లేకోకుండా వాళ్ళు మనకి బెటర్ సర్జికల్ అవుట్కమ్స్ ఉంటాయి. లాప్రోస్కోపీ ద్వారా కానీ రోబోటిక్ ద్వారా కానీ చిన్న హోల్ పెట్టి మనం అటువంటి అడ్డుబడిన కిడ్నీలు కానివ్వండి, లేకపోతే యూరిన్ పైకి వస్తుంటే ఆ వాల్వ్ మెకానిజం సరిగా లేని పరిస్థితుల్లో వాటిని సరి చేయటం కానివ్వండి, కిడ్నీ ట్యూమర్స్ ఏదైనా గడ్డలు ఉన్నా కూడా ఇవేంటంటే పెద్ద కోత లేకోకుండా, సో పిల్లవాళ్ళు ఫాస్ట్గా రికవర్ అవుతారు. ఇంకోటి ఏంటంటే కోత ఉన్నప్పుడు వాళ్ళు ఎదిగే కొద్దీ ఆ స్కార్ కూడా పెద్దదవుతుంది స్కార్. మూడోది ఏంటంటే రోబోటిక్కి లాప్రోస్కోపిక్కి డిఫరెన్స్ అడ్వాంటేజ్ ఏంటంటే రోబోటిక్లో వాటి ఆర్మ్స్ చాలా 360 డిగ్రీస్ తిరుగుతాయి లోపల, ప్లస్ 3D విజన్ ఉంటుంది మాకు. సో ఆ ఆపరేషన్ దానికి చాలా ఫైన్గా జరుగుతుంది అన్నమాట. రెండోది ఏంటంటే బ్లీడింగ్ తక్కువ ఉంటుంది. మూడోది పెయిన్ డెఫినెట్లీ చాలా తక్కువ ఉంటుంది. సో ఇవన్నీ దిస్ ఇస్ మేజర్ అడ్వాంటేజ్ మనకి రోబోటిక్స్లో. కొంచెం పెద్దవాళ్ళు అయితే మాకు ఈ సమస్య ఉంది అని చెప్పొచ్చు, కానీ చిన్నపిల్లలు కిడ్నీ సమస్య ఉంది, అట్లీస్ట్ వాళ్ళకి పెయిన్ వచ్చినా చెప్పగలిగేంత కెపాసిటీ ఉంటుందంటారా? సో దాన్ని పేరెంట్స్ ఎలా గుర్తించాలంటారు? పెయిన్ పెద్ద చెప్పలేరమ్మా. జనరల్లీ ఏంటంటే అబ్జర్వ్ చేస్తే ఏదో కడుపు నొప్పి వస్తుంది, లేకపోతే ఎప్పుడైనా తింటుంటే కడుపు నొప్పి వచ్చి వామిటింగ్ అవుతుంది, లేకపోతే రెగ్యులర్గా యూరిన్ సరిగా పోయట్లేదు, లేకపోతే తెలియకుండా పోస్తున్నారో, లేకపోతే ఇన్ఫెక్షన్స్ వస్తున్నాయో, ఫీవర్ వస్తుంది, ఇటువంటివి ప్రైమరీ లక్షణాలు. వీటిని గుర్తించి పీడియాట్రిక్ యూరాలజిస్ట్ అని మనకి ఇప్పుడు మేమంతా వి స్పెసిఫిక్లీ లుక్ ఎట్ పీడియాట్రిక్ యూరాలజీ, అంటే చిన్నపిల్లల కిడ్నీ సమస్యలు స్పెసిఫిక్గా చూస్తాం. సో ఒకసారి చూస్తే దెన్ వీ విల్ బి ఏబుల్ టు ఐడెంటిఫై. సార్, చిన్నపిల్లల్లో ఎక్కువ శాతం కిడ్నీలు ఫెయిల్యూర్ అవ్వడానికి గల కారణాలు ఏమంటే ఉంటారు? ఇదే సిచ్యువేషన్స్ అమ్మ. కిడ్నీ ఫెయిల్యూర్ చిన్నపిల్లల్లో కారణాలు ఏంటంటే పుట్టుకతో కొన్ని కిడ్నీలు బాగుండవు. రెండోది, ఈ ప్రాబ్లమ్స్ ఎక్కువ మగపిల్లల్లో ఉంటాయి. ఎందుకంటే యూరిన్ ప్యాసేజ్ రెండు విధాలుగా తయారయ్యి అతుక్కుంటుంది. ఆ అతుక్కునే జంక్షన్లో సరిగ్గా ఓపెనింగ్ సరిగ్గా లేకపోతే అడ్డుపడిపోయి రెండు కిడ్నీలు దెబ్బతింటాయి. వీళ్ళల్లో 50% వాళ్ళకి కిడ్నీ ఫెయిల్యూర్ అయ్యి వాళ్ళకి ట్రాన్స్ప్లాంట్స్ అవసరం అవ్వచ్చు. సో ఇటువంటి పిల్లలు పోస్టియూరల్ వాల్వ్స్ అంటాము, ఇటువంటి పిల్లలు ఆల్మోస్ట్ 18-20 ఇయర్స్ రెగ్యులర్గా ఫాలోఅప్లో ఉంటే 80% ప్రివెంట్ చేయొచ్చు కిడ్నీ డ్యామేజ్, బట్ 20% మనం ఏమి చేసే పరిస్థితి ఉండదు. డాక్టర్ గారు, అలాగే కొంతమంది ప్రెగ్నెన్సీ టైంలో గర్భంలో ఉన్న బేబీకి ఒక కిడ్నీ పెద్దగా ఉంది, ఒక కిడ్నీ చిన్నగా ఉంది అని చెప్తూ ఉంటారంట. సో అలాంటప్పుడు అవి మందులతోనే క్యూర్ అవుతుందా, లేకపోతే పుట్టిన తర్వాత ఆ బేబీ ఎటువంటి పరిస్థితులను ఫేస్ చేయాల్సి ఉంటుంది? ఈ ఒక కిడ్నీ ప్రాబ్లం ఉంటే బేబీకి అసలు ఎటువంటి ప్రాబ్లము ఉండదు ఫ్యూచర్లో. వాళ్ళు నార్మల్గా పుడతారు. ఏదైనా వాళ్ళలో ఒక 10-20% అవసరం ఉంటే ఆ కిడ్నీని సరి చేయాల్సి వస్తుంది, బట్ అదర్వైజ్ దే విల్ హ్యావ్ ఎ టోటల్లీ నార్మల్ లైఫ్ ఫ్యూచర్లో. తల్లి కూడా ఏమి జాగ్రత్తలు తీసుకునేది ఉండదు, మందులు ఇచ్చేవి ఏమీ ఉండవు. ఓన్లీ థింగ్ ఏంటంటే రెగ్యులర్గా స్కాన్ చేసి చూసుకుంటాం, ఎందుకంటే ఆపోజిట్ కిడ్నీకి ఏమైనా ప్రాబ్లం వస్తుందా, అటువంటి పరిస్థితుల్లో ఏదైనా ఇమీడియట్గా యాక్ట్ చేయాలా లేదా అనేది. కాబట్టి ఒక కిడ్నీ ప్రాబ్లం ఉన్నవాళ్ళు ఎటువంటి ఇబ్బంది పడుకోకుండా నిశ్చింతగా వాళ్ళు బిడ్డను కనచ్చు.
ఓకే డాక్టర్ గారు, మాకు ఒక ఆశ్చర్యం, కొంచెం ఇంట్రెస్ట్గా అనిపించే టాపిక్ ఏంటంటే, ఇది కొంతమంది పిల్లలు పుట్టుకతోనే ఆడ మగ అని తేడా లేకుండా పుడుతుంటారు. అంటే మీకు డాక్టర్గా మీరు ఎన్నో కేసెస్ చూసి ఉండొచ్చు, బట్ అది ఫేస్ చేసిన వాళ్ళకి కొంచెం అవగాహన ఉంటుంది, మా విన్న వాళ్ళకి కొంచెం కొత్తగా ఉంటుంది. వీళ్ళు ఫ్యూచర్లో, అంటే వాళ్ళ భవిష్యత్తు ఏ విధంగా ఉంటుంది అంటారు? ఫస్ట్ థింగ్ అమ్మా, ఎప్పుడైతే ఇటువంటి బిడ్డ పుడతారో, పేరెంట్స్ దే గో విత్ ఎ వెరీ వెరీ డిఫికల్ట్ టైమ్స్ అన్నమాట. వాళ్ళకి ఏంటి సంగతి, అసలు మనం ఏ రకంగా పెంచాలి బిడ్డని అనేది ఒక. రెండోది, నేనేమని చెప్పుకోవాలి, మా ఎవరైనా అడిగితే ఎవరు పుట్టారంటే ఏమని చెప్పాలి? సో దిస్ ఈజ్ ఎ మేజర్ ప్రాబ్లం ఫర్ ద పేరెంట్స్ ఇనీషియల్గా. నెంబర్ టూ, చైల్డ్కి కూడా ఈ రోజున ఏం ప్రాబ్లమ్స్ ఉండవు, కానీ ఎదిగే కొద్దీ వాళ్ళని వదిలేస్తే. సో ఇందులో కూడా ఏంటంటే, అబౌట్ 30-40% మెడిసిన్స్ తోటి వాళ్ళు, మనం ఎవరు ఆడ మగ బేసికల్లీ క్రోమోజోమ్స్ బట్టి మనం కనుక్కోవచ్చు. సో వాళ్ళకి ఫ్యూచర్లో ఎలా పెరగాలి, ఎట్లా పెంచాలి అనేది పేరెంట్స్తో కూర్చొని డిస్కస్ చేసి దే కెన్ బి ప్రాపర్లీ అసైన్డ్ జెండర్స్ అన్నమాట. సో దాంట్లో ఏంటంటే, ఇంపార్టెంట్ థింగ్, పేరెంట్స్ కూడా మనతో పాటు ఉంటాము, వాళ్ళకి ఫ్యూచర్ వాళ్ళకి అర్థమయ్యేట్లాగా చెప్పటము. చెప్పి ఆ ప్రాసెస్లో వెళ్తే కొంతమంది పిల్లలకి చాలా మేజర్ ప్రాబ్లమ్స్తో పుడతారు. ఎలా అంటే, యూరిన్ బ్లాడర్ పైన ఉంటుంది, బయటకు ఉంటుంది ఓపెన్గా, తర్వాత పెనీస్ ఉండకపోవచ్చు, సో యూట్రస్ ఉండకపోవచ్చు, అది ఆడ మగ తెలియదు. సో ఇవన్నీ మనం తయారు చేసే అవకాశం ఉంటుంది. మేబీ 2-3 సార్లు రీకన్స్ట్రక్టివ్ సర్జరీస్ అవసరమవుతాయి, కానీ 90% ఈ చిల్డ్రన్ని వీ కెన్ మేక్ దెమ్ నార్మల్. అండ్ వాళ్ళు ఇందులో ఆల్మోస్ట్ 70-80% నార్మల్గా ఫర్టిలిటీ ఎదిగిన తర్వాత వాళ్ళ ద్వారా పిల్లలు పుట్టడం కానీ, వాళ్ళ సెక్షువల్ లైఫ్ నార్మల్గా ఉండటం కానీ, వాళ్ళు పెళ్లి చేసుకొని బాగా ఉంటాం, ఇవన్నీ జరుగుతాయి. వీటిల్లో కూడా మనము ఒక్కోసారి ఆడ మగ అని తెలుసుకుంటాకి డయాగ్నోస్టిక్ లాప్రోస్కోపీ అని ఉంటుంది. ఇదివరకు ఏంటి, కట్ చేసి లోపల ఓవరీ ఉందా, టెస్టిస్ ఉందా అని చూసేవారు. ఈ రోజున లాప్రోస్కోపీ ద్వారా మనం చిన్న 5 mm హోల్ ద్వారా, లేకపోతే 3 mm ఇన్స్ట్రుమెంట్ ద్వారా అది ఏంటి, ఓవరీసా లేకపోతే టెస్టిసా అని చూసుకోవచ్చు. అది చూసి ఒకవేళ అవసరం ఉంటే అందులో ఏదైనా కొన్ని ట్యూమర్స్ ఉంటే వాటిని బయాప్సీ చేయొచ్చు. కొన్ని ఏంటంటే, కొన్నిసార్లు కొంతమందికి ఒక ఓవరీ ఒక టెస్టిస్ ఉంటుంది. సో ఏది ప్రిడామినెంట్ అని చూసుకొని దెన్ వాళ్ళని చూస్తాను, అంటే వాళ్ళు ఆడ మగ అని చూసుకొని ఏది ఉంచాలి ఏది ఉంచకూడదు అని. సో దే కెన్ బి జెండర్ రీఅసైన్డ్. వాళ్ళు కంఫర్టబుల్గా దే కెన్ గో విత్ దేర్ లైఫ్. ఓన్లీ థింగ్ అంటే పేరెంట్స్ కొంచెం ఓపిక పట్టాలా, దే గెట్ ప్రాపర్ గైడెన్స్. లాట్ ఆఫ్ పేరెంట్స్ ఆర్ హ్యాపీ, అండ్ మా కింద చాలామంది పిల్లలు ఉన్నారు ఇలా. సో వీ హ్యావ్ జెండర్ అసైన్డ్ దెమ్ సిగ్నిఫికెంట్లీ, పేరెంట్స్ ఆర్ హ్యాపీ ఆన్ దట్ పర్టికులర్ ఫ్రంట్. కానీ దే హ్యావ్ టు గో త్రూ సమ్, ఒక్కొక్కసారి మల్టిపుల్ ఆపరేషన్స్ అవసరం అవుతాయి, కొన్ని లైఫ్ లాంగ్ మెడిసిన్స్ అవసరం అవ్వచ్చు కొంతమందికి, బట్ దట్ ఈస్ ఫైన్. దట్స్ టైంలో ఒక షార్ట్ బ్రేక్ తీసుకుందాం. IPL Chennai Super Kings vs Delhi Capitals ఈ రోజు రాత్రి 7:30 లైవ్ స్టార్ స్పోర్ట్స్ 1 తెలుగు, స్టార్ మా మూవీస్, ఇంకా డిస్నీ ప్లస్ హాట్స్టార్ VIP లో. నగల పథకంలో ఇదంతా ఎందుకు? ఇచ్చే డబ్బుకు ఎంత గ్రాములు బంగారం లభిస్తోంది అదే కదా ముఖ్యం. ఈ ఫ్రీ గిఫ్ట్ల ధర వాళ్ళు వేసిన MRPలో సగం కూడా ఉండదు. లలిత జ్యువెలరీ 11 నెలల పథకంలో ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఫ్రీ, తరుగులో 50% ఫ్రీ. లలిత జ్యువెలరీ. మెరుగైన హైజీన్ కొరకు, చక్కటి గాలి కొరకు బజాజ్ ఎయిర్ కూలర్స్ యాంటీ బాక్టీరియల్ హెక్సా కూల్ మాస్టర్ తో. ఇది హనీకోమ్ బాక్టీరియాను తగ్గిస్తుంది, మీకు కేవలం చక్కటి గాలిని అందజేస్తుంది. కార్స్ 24 పై కార్ వచ్చినప్పుడు కొనుగోలుదారులు లైన్ కడతారు, మరియు మా యూనిక్ బిడ్డింగ్ సిస్టమ్ తో ప్రపంచం వేలం వేస్తుంది. తెలుగువారి తొలి పండుగ ఉగాది, ఉగాది శుభాకాంక్షలతో సోనోవిజన్ ఉగాది సేల్. మీకు కావాల్సిన ఏసీ, ఫ్రిడ్జ్, కన్స్యూమర్ డ్యూరబుల్స్ ఏదైనా బ్యాంక్ కార్డ్ తో గానీ 0% ఫైనాన్స్ లో గానీ కొనుగోలు చేయండి, 10% వరకు క్యాష్ బ్యాక్ పొందండి. అందుకన్నా తక్కువ ధరలు, నమ్మకమైన సర్వీస్ తో సోనోవిజన్ ఉగాది సేల్. అర్చిక గోల్డ్ కంపెనీకి రండి. వేరెక్కడైనా కుదువ పెట్టిన మీ బంగారు నగలను విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కే కొని డిఫరెన్స్ అమౌంట్ ని మీకే చేస్తారు. అర్చిక గోల్డ్ కంపెనీ.
దినము యాఫఫుల్లమ్మ ఉగాది నాడు యాఫఫూతమ్మ. ఎండలకే ఇంతగానం పూత పూసింది అంటే అదే నీళ్లు పోస్తే ఇంకెంతగానం మెరుగా పూస్తుందిగా. ఇఫ్ఫు లేక నోట్లే సఫరిస్తుంటిమి తీయ తీయగుంటుండే. మళ్ళీ యాఫకాయలు అన్ని ఏరి ఆడ బారాయల తాన బారానకు ఇట్లా పెద్ద పెద్ద మానేడు ఇస్తే అందరం ఆటాన శారాన పంచుకుంటుంటిమి. గరం గరం వార్తలు పవర్డ్ బై సాహితి ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ ఎలివేటింగ్ లైఫ్ స్టైల్స్ సహ సమర్పిస్తున్న వారు ఎస్ఆర్ఆర్ ఫార్చ్యూన్ ఇన్ఫ్రా డెవలపర్స్ ఎల్ఎల్పి. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మంటగా ఉంది దురదగా ఉంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు చిన్నపిల్లల్లో. సో దానికి పెద్ద అయ్యకుండా ఏమైనా సమస్యలు వస్తుంటాయి అంటారు, మెడిసిన్స్ తోటే అది చిన్నప్పుడే క్లియర్ అయిపోతుంది అంటారు. మేజర్ ఇష్యూస్ లేనంత వరకు సమస్య క్లియర్ అయిపోతుందమ్మ. కానీ ప్రాబ్లం ఏంటంటే మేజర్ ఇష్యూ ఉందా లేదా అని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సరే ఓ 10% 15% మేజర్ ఇష్యూస్ ఉన్నాయి అనుకుంటాం, కానీ ఇది ఏం లేదులే అని చెప్పేసి వదిలేస్తే పిల్లలు ఏదైనా మనకి అల్టిమేట్లీ ఈ సమస్యలన్నీ కిడ్నీ డ్యామేజ్కి దారితీస్తాయి. డ్యామేజ్ అయిన కిడ్నీ మనం తిరిగి తీసుకురాలేము. ఏదైనా ఉన్నదాన్ని కొంచెం జాగ్రత్త పరచుకోగలం, కానీ డ్యామేజ్ అయింది తీసుకురాలేము. రెండోది, చిన్నప్పుడు బాగా డ్యామేజ్ అయితే ఎప్పుడైతే ప్యూబర్టీ టైంకి వస్తారో పెద్దవాళ్ళు అయ్యే టైంకి, ఆ టైంలో కిడ్నీ గ్రోత్ కూడా నార్మల్గా ప్రతి ఒక్కరితోటి వస్తుంది. సో ఈ డ్యామేజ్ అయిన కిడ్నీ కెనాట్ సస్టైన్ ద గ్రోత్. సో సడన్గా కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోతుంది. కాబట్టి 12-13 ఏళ్ళ దాకా వాళ్ళకి అసలు బాగానే ఉన్నాడు, ఇప్పుడు సడన్గా వచ్చింది సార్ అంటారు. అది ఆబ్వియస్లీ ముందు నుంచి ప్రాబ్లం ఉంది, ఇట్ కెన్ నాట్ సస్టైన్. ఎలా అంటే బాగా అలసిపోయిన లేకపోతే వీక్గా ఉన్న యానిమల్ ఏదైనా ఉంటే సడన్గా పరిగెత్తమంటే కుప్పకూలిపోతుంది. దట్ ఈస్ ద సేమ్ సిచ్యువేషన్ ఈ కిడ్నీలో. కాబట్టి వీళ్ళని ప్రాబ్లం ఉందా లేదా అని తెలుసుకొని, ఇవన్నీ మేజర్ ఇష్యూస్ కాదు, ఒక చిన్న సింపుల్ ఒక యూరిన్ టెస్ట్ ఒక చిన్న బ్లడ్ టెస్ట్ లేకపోతే ఒక అల్ట్రాసౌండ్, అంతకన్నా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరమూ ఉండదు. సో ఒకసారి మనం తెలుసుకుంటే దెన్ వాళ్ళ ఫ్యూచర్ కెన్ బి కంఫర్టబుల్లీ ప్రెడిక్టెడ్ మనకి. సార్, చిన్నప్పటి నుంచే మనం కిడ్నీని ఆరోగ్యంగా చూసుకోవాలి అంటే ముఖ్యంగా మనం ఎటువంటి ఆహారాన్ని తీసుకోవాలి? మనకి ఈ రోజున అన్నెసెసరీ సినారియోస్లోకి వెళ్తున్నాం అమ్మ. ఆహారం పరిస్థితుల్లో వాళ్ళు ప్రోటీన్ అంటారు, వీళ్ళు షుగర్స్ అంటారు, కార్బోహైడ్రేట్స్ అంటారు, ఫ్యాట్స్ అంటారు. ఐ బిలీవ్ దట్ మన పూర్వీకులు ఏదైతే మనకి భోజనం తీసుకునే పద్ధతులు నేర్పించారో అవి 110% కరెక్ట్. మన లోకల్ పరిస్థితులు బట్టి, మన లోకల్ ప్రొడ్యూస్ బట్టి, మన లోకల్ ప్రొడ్యూస్ ఎట్ ద సీజన్స్ బట్టి, ఇట్స్ ఎ ఫుల్లీ బ్యాలెన్స్డ్ డైట్. ఇదివరకు పొద్దున్నే సద్దనం తిని వెళ్ళేవాళ్ళు. బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటే అన్నీ కంఫర్టబుల్గా ఉంటాయి. సో ఏది ఓవర్ డూ చేయకూడదు. ప్రోటీన్ ఎక్కువ తినాలి, ఇది ఎక్కువ తినాలి. మనకు ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఎవరు పని చేయట్లేదు, అందరం కూర్చొని చేస్తున్నాం, ఇదివరకు పని చేసేవాళ్ళు. సో పిల్లలకి చిన్నప్పటి నుంచి వాళ్ళు వస్తారు సార్ వాడికి మొబైల్ వదిలేయట్లేదు, వాడు మొబైల్లో ఆడుతున్నాడు. ఏ పిల్లడు మొబైల్ పట్టుకొని పుట్టడం? పాయింట్ ఏంటంటే మనకు ఓపిక లేక వాళ్ళకి కొంచెం అలవాటు చేసేసి వాడు ఏదో వాడు లోకల్లో ఉంటాడు మన పని మనం చేసుకోవచ్చు అని, మన ఓపిక తగ్గినందుకు వాళ్ళని చెడగొడుతున్నాం. అదే వాళ్ళని పిల్లల్ని కొంచెం బయటకు పంపించి ఆడిపించండి, దే గ్రో వెల్. పిల్లలు మొబైల్ చూసుకుంటూ వాళ్ళు యూరిన్ని ఆపుకుంటూ ఉంటారు, వచ్చినప్పుడు పోయి పోసుకోరు. ఎప్పుడైతే వాళ్ళు ఆపుకుంటూ మొదలు పెడతారో, నార్మల్గా యూరిన్ను మోషను ఆపుకునేది రెండు ఒకటే కనెక్షన్స్ ఉంటాయి. సో వీళ్ళు ఆపుకుంటాం అలవాటు అయిపోయేటప్పటికి ఎక్కువసేపు ఆపుకుంటే లాస్ట్లో అర్జెంటుగా వస్తుంది. సో వెళ్ళి కొంచెం పోసుకొని వచ్చేస్తారు. అదే సిచ్యువేషన్లో మోషన్ కూడా ఆపుకుంటాం అలవాటు అయిపోద్ది. సో మోషన్ గట్టిపడుతుంది, రెగ్యులర్గా వెళ్ళరు. తర్వాత పిల్లలు ఈ రకంగా ఆపుకుని ఆపుకునేటప్పటికి ఏమవుతుందంటే బ్లాడర్ నార్మల్గా ముడుచుకునేది ఎక్కువ ముడుచుకుంటుంది సడన్గా. సో ప్రెషర్స్ పెరిగి కిడ్నీ మీద ఎఫెక్ట్ వస్తాయి, చెడ్డీలు తడుస్తుంటే సడన్గా. ఇప్పటి వరకు ఏముండదు, 5 ఇయర్స్ 6 ఇయర్స్ తర్వాత సడన్గా వాళ్ళు చెడ్డీలు నడుపుకుంటూ వస్తుంటారు, పరిగెడుతుంటారు, రెగ్యులర్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. సో దట్ ఈస్ ద మేజర్ ప్రాబ్లమ్. ఇది మోడర్న్ డే డిసీజ్, ఇది వరకు లేదండి. కిడ్నీ మార్చాలంటున్నారు అనేసి అంటుంటారు, అంటే ఎటువంటి పరిస్థితుల్లో అలాంటి చేయాల్సి వస్తుంది? జనరల్లీ 2 కిడ్నీలు పూర్తిగా దెబ్బతిన్న తర్వాత మార్చాల్సి వస్తుంది. బట్ వీళ్ళందరికీ మనకి కిడ్నీ ఎందుకు దెబ్బతింటాయి అంటే 80% చిన్నపిల్లల్లో యూరిన్ బ్లాడర్ కూడా దెబ్బతింటుంది.
సో ఈ యూరిన్ బ్లాడర్ దెబ్బతిన్న మూలంగా ప్రెషర్స్ పెరిగి కిడ్నీలు దెబ్బతింటాయి. సో కాబట్టి కిడ్నీ మార్చాలన్నప్పుడు యూరిన్ బ్లాడర్ను కూడా బాగుందా లేదా అని చెక్ చేసుకొని దాన్ని సరిచేసి దాని తర్వాత కిడ్నీ మార్చాల్సి వస్తుంది. ఓకే, ఒక పేరెంట్స్గా వాళ్ళు పిల్లల్ని ఎటువంటి విషయాల్ని బాగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలంటారు? మళ్ళీ మళ్ళీ చెప్తానమ్మా, ఏదైనా కడుపు నొప్పి వచ్చినా ఒక్కసారి ఎప్పుడైనా స్కాన్ చేయించుకోవచ్చు, దానికి మన కిడ్నీ ప్రాబ్లం ఉందా లేదా వాపు ఉందా లేదా తెలిసిపోతుంది. రెగ్యులర్గా ఫీవర్ వస్తుంటే డెఫినెట్లీ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి, దాన్ని మనం క్లియర్ చేసుకోవాలి. యూరిన్ తెలియకుండా పోయటము, కంటిన్యూస్గా రాత్రి పోసేయటము, లేకపోతే పొద్దున్న పూట చెడ్డీలు తడుపుకుంటాము, తర్వాత వెనక ఇప్పుడు ప్రతి చైల్డ్ ఎవరైతే వెనక న్యూరాలజీ ప్రాబ్లంతో పుడతారో, ప్రతి న్యూరాలజీ ప్రాబ్లం ఉండే చైల్డ్కి బ్లాడర్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. అండ్ అల్టిమేట్లీ వాళ్ళకి న్యూరాలజీ కన్నా బ్లాడర్ కిడ్నీ ప్రాబ్లమ్స్ తోటి వాళ్ళకి మేజర్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఈ జాగ్రత్తలు చూసుకుంటే సరిపోతుంది. తర్వాత మోషన్ ఫ్రీగా వెళ్ళాలి, కొంచెం ఎదిగే కొద్దీ మోషన్ ఫ్రీగా వెళ్ళాలి. ప్రతి చాలామంది వస్తారు మా దగ్గరికి, సార్ రోజు వెళ్తాడు అని చూడరు, చాలా గట్టిగా వెళ్తుంటారు, కొంచెం కొంచెం వెళ్తుంటారు. ఒకసారి మోషన్ ఫ్రీగా వెళ్తుంటే కిడ్నీ ఇన్ఫెక్షన్స్ రాకోకుండా చాలా మటుకు ప్రివెంట్ అవుతాయి. సో దీస్ వీ హ్యావ్ టు టేక్ కేర్. డాక్టర్ గారు, మరి మెయిన్ ముఖ్యంగా ఇప్పుడు రోబోటిక్ సర్జరీ అనేది చాలా అడ్వాన్స్ స్టేజ్ అంటున్నారు కాబట్టి అందులో ఏమైనా రకాలు ఉన్నాయా? లేదండి, రోబోటిక్ సర్జరీ ఈజ్ సేమ్ థింగ్, స్పెషల్ రకాలు ఏం లేవు. కానీ ఎక్కడెక్కడ మనం రోబోటిక్ సర్జరీని యూస్ చేయొచ్చు మన పిల్లల భవిష్యత్తు బాగుంటాకి, తర్వాత కంఫర్టబుల్గా ఉంటాకి అనేది, ఒకటి కిడ్నీ వాపులో మనము పైలోప్లాస్టీ అంటాం, ఏదో కిడ్నీ కింద దారి యూరిన్ ట్యూబ్ వచ్చి బ్లాడర్ కనెక్ట్ చేసి ట్యూబ్ అడ్డుపడిపోయి కిడ్నీ వాపు వచ్చి స్లోగా కిడ్నీ దెబ్బతింటుంది. సో నార్మల్గా ఎక్కడైతే అడ్డు ఉంటుందో ఆ పార్ట్ తీసేసి నార్మల్ పార్ట్ని కుట్టాల్సి వస్తుంది. సో నార్మల్గా యూరేటర్ అనేది మనకి ఇస్ అబౌట్ 1 mm to 2 mm ఉంటుంది. సో అది మనకి రోబోటిక్లో ఏంటంటే మ్యాగ్నిఫై అవుతుంది, మ్యాగ్నిఫై అయినప్పుడు అది 5-6 mm, 8 mm. సో మనకి కుట్టేది కూడా చాలా ఫైన్గా కుట్టచ్చు అనమాట వాటిని. సో అది ఒకటి. రెండోది, ఈ యూరిన్ పైకి వెళ్తున్నప్పుడు వాల్వ్ అని అన్నాను కదా నేను, యూరిన్ పైకి వెళ్ళి కిడ్నీలు, ఆ వాల్వ్ మెకానిజం మనం క్రియేట్ చేయొచ్చు. మూడోది బ్లాడర్ ప్రాబ్లమ్స్లో, విచ్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కొంతమంది నరాల ప్రాబ్లం ఉండి బ్లాడర్ ప్రాబ్లమ్స్, బ్లాడర్ చిన్నగా అయిపోయి ప్రెషర్స్ ఎక్కువ ఉంటాయి. సో వాళ్ళకి ఏం చేస్తామంటే ఇంటెస్టైన్ తీసుకొని మన పేగు తీసుకొని కొంత పార్ట్ బ్లాడర్ పెద్దది చేసి ప్రెషర్స్ తగ్గించి కిడ్నీ మీద ప్రెషర్ తగ్గిస్తాం. మూడోది ఏంటంటే పిల్లలు కొంచెం ఎదిగే కొద్దీ ఇట్లా ఇన్కాంటినెన్స్ అంటే యూరిన్ కంటిన్యూస్గా కారిపోతూ ఉండేవాళ్ళు చాలామంది ఉంటారు. వాళ్ళకి సోషల్గా వాళ్ళ స్కూల్లో వాసన వస్తుంటుంది, పిల్లలు వాళ్ళని పక్కకు తోసేస్తుంటారు, వాళ్ళు ఎవరితో ఆడుకోరు, ఇట్స్ ఎ బిగ్ సోషల్ ప్రాబ్లం. పాపం వాళ్ళు సరిగా చదువుకోలేరు స్కూల్లో. ఈ మధ్యలో స్కూల్స్ కూడా దే హ్యావ్ టు బి మోర్ సెన్సిటైజ్డ్ అబౌట్ దీస్ ఇష్యూస్, వాళ్ళని కూడా పక్కకు పెడుతుంటారు. వాళ్ళకి ఏంటంటే ఆ యూరిన్ కారకుండా ఆపే పరిస్థితులు ఏదైతే మెకానిజం ఉంటుందో అది మనం రోబోట్ తోటి తయారు చేయటం మచ్ సింప్లర్. దానికి తోడు ఒక్కొక్కసారి బ్లాడర్ ప్రాబ్లం ఉన్నప్పుడు మిట్రోఫెన్ అవ్వండి, చిన్నగా పైనుంచి ఒక చిన్న ట్యూబ్ పెట్టుకొని ఇక్కడ ఇట్లా ట్యూబ్ పెట్టుకొని తీసేసేది ఉంటుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి బ్లాడర్ పని చేయకపోతే యూరిన్ ప్యాసేజ్ నుంచి ట్యూబ్ పెట్టుకొని తీసుకోమంటాం, అది కిడ్నీ సేవ్ చేయటానికి కూడా. అది స్కూల్లో వాళ్ళు చేసుకుంటాకి అవకాశాలు తక్కువ. ఇక్కడ అనుకోండి చిన్న షర్ట్ ఇట్లా పైకి అనుకొని ఇట్లా ట్యూబ్ పెట్టుకొని తీసేసుకో, ఇవన్నీ మనం రోబోటిక్ సర్జరీ తోటి బాగా క్లియర్ చేయొచ్చు. సో ద మేజర్ అడ్వాంటేజ్, ఇవన్నీ ఇదివరకు ఓపెన్ సర్జరీ ఉండేది, వాళ్ళ రికవరీకి 1 week 10 days పట్టేది. జనరల్లీ ఈరోజు మేము రోబోటిక్ కానీ లాప్రోస్కోపీ చేస్తే వాళ్ళు పొద్దున్న చేస్తే రేపు పొద్దున్న పంపించేస్తాం, 90% గో హోమ్ నెక్స్ట్ డే మార్నింగ్ ఉంటే ఒక రోజు ఉంటారు. బట్ పేరెంట్స్ కూడా వాళ్ళు ఏ రోజున కంప్లైంట్ చేయరు, పిల్లడు సాయంత్రం కల్లా ఆడుకుంటుంటాడు, ఎగురుతుంటాడు, సరే ఎగురుతున్నాడు అంటాడు, అదే ఎగిరితే ఎగురుతారు పిల్లవాళ్ళు, మాకు పిల్లవాళ్ళతో ఎటువంటి బాధ ఉండదు, ఎందుకంటే వాడు బాగుంటే ఎగురుతుంటాడు, బాగాలేకపోతే కామ్గా పడుకుంటాడు, వాళ్ళు ఎటువంటి పెద్దవాళ్ళలాగా ఏదైనా ఉందా లేదా అని ఆలోచించి చెప్పే ప్రసక్తి ఉండదు. సో బట్ దే ఆర్, ఇట్ ఈస్ ఎ వెరీ ఎమోషనల్ పార్ట్ మాకు. వై నేను ఈ రకంగా ఎందుకు మాట్లాడినట్టు, ట్రీటింగ్ చిల్డ్రన్ ఈజ్ అన్ ఎమోషనల్ పార్ట్. వాళ్ళే నాకు బాగా గుర్తు, నేను చిన్నప్పుడు ట్రీట్ చేసిన పిల్లలు ఈ రోజున MD రేడియాలజీ చేస్తున్నారు. సో దిస్ అన్ ఎమోషనల్ పార్ట్ మాకు పెరుగుతూ వాళ్ళు చాలా గర్వంగా, గర్వం కన్నా దట్ సమ్హౌ దే ఆర్ అటాచ్డ్ టు అస్, వీఆర్ అటాచ్డ్ టు దెమ్. 3 నెలలకు ఆపరేట్ చేసిన వాళ్ళు ఇప్పుడు MBL చదువుతున్నారు. సో వాళ్ళు ఇప్పుడు దే ఆర్ సో క్లోజ్ టు అస్, కాబట్టి ఇట్స్ అన్ ఎమోషనల్ పార్ట్. మాకేంటంటే చిన్నపిల్లల్ని ట్రీట్ చేసినప్పుడు అప్పటికప్పుడు చూడటం కాదు, ఐ హ్యావ్ టు సీ హిస్ హోల్ ఫ్యూచర్.
So that is what works at the end of the whole day. రైట్ సార్, నిజంగా చిన్నపిల్లలతో మీకున్న అనుబంధాన్ని, వాళ్ళ సమస్యల్ని, సమస్యలకు పరిష్కార మార్గాల్ని చాలా చక్కగా వివరించి చెప్పినందుకు ధన్యవాదాలండి. థ్యాంక్స్ అమ్మా, థ్యాంక్ యూ ఫర్ దిస్ హోల్ థింగ్. ఎట్ పాయింట్ ఐ హావ్ బికమ్ ఎ లిటిల్ ఎమోషనల్, డోంట్ మైండ్ అబౌట్ దట్. ప్లీజ్ సార్, నిజంగా డాక్టర్కి పేషెంట్స్కి మధ్య ఉన్న మెయిన్ చిన్నపిల్లల మధ్య ఉన్న అనుబంధాన్ని చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతూ చెప్పారు. రైట్ సార్, థ్యాంక్ యూ. సో వివర్స్, ఇది వాళ్ళ మన డాక్టర్స్ టైం. స్టేట్ ఇన్ టు సాక్షి, నమస్తే.